కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా అఖిల పక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని నేషనల్ హైవేపై రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేయడానికే ఈ చట్టాలను ప్రవేశపెట్టిందని అన్నారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మాజీ కౌన్సిలర్ నాగేష్, కొండ గంగాధర్, సంజీవ్ రెడ్డి, ముబారక్, యాసం నర్సింగరావు, ఎంఏ షకీల్, రాహుల్ చంద్రాల, చరణ్ గౌడ్, రాజు యాదవ్, రూపేష్ రెడ్డి, మోసిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ చాందా బైపాస్ దగ్గర అఖిల పక్షం రాస్తా రోకో ధర్నా చక్కా జామ్. రైతుల ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మరి అందరూ వచ్చి ఇక్కడ మేము ఎప్పుడు రైతులతో ఉంటాం. ఈ ప్రజల్ది లాస్, రైతులదే కాదు. ఎందుకంటే జమాకారు జమాకోరు ఎందరూ జమా చేస్తున్నారు. టమాటా అయినా కానీ ఎవరైనా మన సరుకులైనా కానీ రైస్ వీటు పెద్ద పెద్ద అటానీ అంబానీలు గోదాములు కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు అంటే ఈ చట్టంలో కార్పొరేట్ వ్యవస్థకే బెనిఫిట్ చేయలాగా మోదీ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. రైతులు ఏం అడగలేరు. ఎంఎస్పీ ప్రైస్ యాడ్ చేయమంటున్నారు. వీళ్ళు ఏమంటే రాసిస్తామంటున్నారు. ఎందుకు రాసిస్తారు? మీరు చట్టాల్లో యాడ్ చేయండి అని అంటున్నారు. అట్లనే ఎవరికైనా కార్పొరేట్ వ్యవస్థకి మరి రైతులకి ఏమన్నా డిఫరెన్స్ వస్తే వాళ్ళు కోర్టుకు పోలేరు. మీరు వాళ్ళు ఆర్డీఓ గారికి అపీల్కి పోవాలా అంటే కోర్టుకు ఎందుకు పోలేరు? మన కాన్స్టిట్యూషన్ లో ఏదైనా డిఫరెన్సెస్ వస్తే, ఏదైనా డీలింగ్ లో డిఫరెన్సెస్ వస్తే కోర్టుకు పోయే ఛాన్స్ ఉన్నది. మరి కోర్టుకు ఎందుకు అధికారం లేదు కోర్టుకు పోవాలని? ఇంకోటి రాత్రికి రాత్రి ప్రతిపక్షంలో వినకుండా మరి బిల్ పాస్ చేసుకున్నారు. చర్చ చేయకుండా ఎందుకు చర్చ జరగలేదు? మరి బిల్ రాత్రికి రాత్రి ఎందుకు పాస్ చేసుకున్నారు? మరి ఎందుకు రాజ్యసభలో మరి పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం